Vemuru TDP Abhyarthiga Tanu Gelichi Teertanantunnaru Mantri Nakka Anand Babu Vemuru Niyojakavargam Butumililo Ennikala Pracharam Nirvahinchina Mantri Prabhutva Sankshema Karyakramalanu Prajalu Aashirvadistunnarani Chandrababu Naidu Tirigi CM Avadam Khayamani Mantri Anand Babu Dhima Vyaktam Chesaru Ennikala Pracharam Naa Niyojakavargamlo Vistrutanga Nirvahistunnanu Party Srenulanta Kadali Vastundi వీటన్నిటికీ మించి ప్రజల్లో అనూహ్యమైనటువంటి స్పందన కనిపిస్తా ఉంది. గతంలో కూడా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినటువంటి అనుభవం ఉంది. ఎప్పుడూ చూడనటువంటి స్పందన, ఎప్పుడూ చూడనటువంటి, ఎప్పుడు కనిపించినటువంటి సంతోషం, ఒక సంతృప్తి ప్రజల్లో ఇలా స్పష్టంగా కనపడతా ఉంది. తెలుగుదేశం పార్టీని ఏ విధంగానైనా సరే అధికారంలో తీసుకురావాలి అనే ఒక తపన కసి ప్రజల్లో కనపడతా ఉంది. అది మా విజయానికి సూచికగా ఇవాళ అర్థమవుతా ఉంది. ప్రతి నామినేషన్ కూడా ఈ వేమూరు నియోజకవర్గానికి సంబంధించి 25వ తేదీ నేను చేసినటువంటి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి చేసినటువంటి ప్రజలు వారు చూపించినటువంటి స్పందన ఆ రోజే స్పష్టంగా నా గెలుపు ఖాయమనేది తెలిపింది. ఇదే విధానం 175 నియోజకవర్గాల్లో రాష్ట్రంలో కనపడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ముందు చూపు, ఒక విజనరీ ముఖ్యమంత్రిని పోగొట్టుకోకూడదు. ఖచ్చితంగా ఈ ఆయన నాయకత్వం 10 కాలాల పాటు రాష్ట్రంలో కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు అనే దానికి స్పందన ఇవాళ ఎన్నికల ప్రచారంలో ప్రతి అభ్యర్థి కూడా చూస్తూ ఉన్నాడు. అన్ని వర్గాల ప్రజలు, అదేవిధంగా రైతులు, మహిళలు, యువకులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, కాపులు, వైద్యులు, బ్రాహ్మణులు అన్ని వర్గాలు కూడా ఒక సంతృప్తికరమైన వాతావరణంలో ఇలా ముందుకు నడుస్తూ ఉన్నారు. 189% మంది ప్రజలు ఇవాళ సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం 5 సంవత్సరాల పరిపాలన పట్ల. ఈ రాష్ట్రాన్ని విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని అడ్డంకులు కూడా ఒకటొకటిగా అధిగమిస్తూ కేంద్రం ఒక పక్క కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులు పన్నుతున్నా కూడా వాటన్నిటిని పక్కకి తోసి ఇలా అభివృద్ధి పదంలో ముందుకు నడుపుతున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఇలా గమనిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా అనేక కుట్రలు జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి వేయని ఎత్తుగడలు లేవు, చేయనటువంటి తప్పులు లేవు. ఏదో విధంగా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని చెప్పి కలలుగా అంటా ఉన్నాడు, కుయుక్తులు పడుతూ ఉన్నాడు. హైదరాబాద్లో కూర్చొని విశ్వాస పాడు కేంద్రంగా